నిన్న జరిగిన మ్యాచ్ లో బెంగళూరు అలాగే ఢిల్లీ జట్లు తలపడ్డాయి అయితే బెంగళూరు జట్టు భారీ పరుగుల తేడాతో ఢిల్లీ జట్టును ఓడించేసింది అయినప్పటికీ కూడా ఢిల్లీ జట్టు స్థానంలో ఎటువంటి మార్పు లేదు ఇక మ్యాచ్ లో గనక చూసినట్టయితే బెంగళూరు జట్టు ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శన చేసి అద్భుతమైన విజయాన్ని సాధించారు ఇక మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ మాట్లాడుతూ కేఎస్ భరత్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇంతకీ విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే ఆట ప్రారంభంలో ఏబిడివియర్స్ చివరిలో కేఎస్ భరత్ ఆడిన ఇన్నింగ్స్ సూపర్ అని చెప్పాలి ఇప్పటికీ నేను అది నమ్మలేకపోతున్నాను వాళ్ళిద్దరూ జట్టుకు చేసిన న్యాయం నిజంగా మాటల్లో చెప్పలేనిది ఇక మా విషయంలోకి వచ్చినట్టయితే మేము చాలా వేగంగా ఢిల్లీ జట్టును ఆల్అౌట్ చేసేద్దాం అనుకున్నాం కాకపోతే అది పూర్తవలేదని నాకు అనిపించింది ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగదు ఎందుకనంటే మేము టాప్ పొజిషన్ లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఢిల్లీ జట్టుకి సంబంధించి అంటే ఢిల్లీ ఢిల్లీని ఓడించే ప్రయత్నం చేశాం కానీ అది కుదరలేదు ఇక మేము ఈ ఒక మొత్తం టోర్నమెంట్లో మంచి మంచి విజయాలను సాధించాం కానీ మా జట్టులోని ఫీల్డర్లు ఇంకాస్త పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే ఆఖరిలో బౌండరీల దగ్గర క్యాచ్లు మిస్ అవ్వడం కానీ లేకపోతే బౌండరీల దగ్గర వచ్చిన విషయంలో కానీ ఆటను మొత్తం మార్చేస్తుంటాయి దానిలో దానిలో ఫీల్డ్ లో ఎక్కువగా పాత్ర పోషిస్తుంటారు ఇక మా బౌలర్ల విషయంలో నేను సంతృప్తిగా ఉన్నాను ఇక వన్ డౌన్ విషయంలోకి వచ్చినట్టయితే క్రిస్టియన్ కు నేను కొద్దిగా టైం ఇద్దాం అనుకుంటున్నాము వన్ డౌన్ లో కేఎస్ భరత్ మంచిగా రాణించగలడన్న నమ్మకం మాకుంది ఇక మ్యాక్స్ వెల్ ఎప్పటిలాగే జట్టుకు ఒక మూల స్తంభంగా నిలబడ్డాడు ఏదేమైనప్పటికీ కూడా మాకు జరిగిన ప్రతి ఒక్క అనుభవాన్ని మేము ఈ టోర్నమెంట్ లో ముందడుగు వేయడానికి ఉపయోగించుకుంటాం కేఎస్ భరత్ లాంటి ఆటగాడు మా జట్టులో ఉండటం మాకు అదృష్టం అనిపించింది ఎందుకనంటే ఒక జట్టుకి బెస్ట్ ఫినిషర్ దొరకటం ఆ జట్టు చేసుకున్న ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అని నేను అనుకుంటాను కేఎస్ భరత్ సూపర్ డూపర్ ప్లేయర్ అని నాకు అర్థమైంది ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు అయితే ఇక ముందు ముందు మేము మంచి మంచి ఐపీఎల్ ఆటల్ని కాకుండా మంచి క్రికెట్ను మీకు అందిస్తామన్న నమ్మకాన్ని మేము కుదిరిస్తామంటూ విరాట్ కోహ్లీ మాట్లాడాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి